లక్ష్మీ నరసింహస్వామి యాదగిరి గుట్ట భారతదేశంలో అతిపెద్ద దేవాలయము. ఏకైక దేవాలయంగా లక్ష్మీ నరసింహస్వామి వెలిసినటువంటి అపురూపమైనటువంటి దేవాలయంగా చెప్తారు యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామికి. హైదరాబాదు నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి యాదగిరి గుట్టని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. మీలో చాలామంది ఈ యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకునే ఉంటారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు చాలా ప్రత్యేకంగా ఈ గుడిని 2,000 కోట్లు సుమారుగా వెచ్చించి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని రూపొందించడం జరిగింది, పునర్ప్రతిష్ఠ చేయడం జరిగింది. అంటే పునర్నిర్మాణం, పునర్ప్రతిష్ఠ అనకూడదు, పునర్నిర్మాణం చేస్తున్నారు. ఆ గుట్టలన్నీ కలుపుతూ అత్యంత సుందరంగా రోడ్లు నిర్మించి రాతి కట్టడాలతో మళ్ళీ అక్కడ గుడిని నిర్మించడం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు. అత్యంత సుందరంగా, పూర్వం నేను కూడా ఒక 20 సంవత్సరాలు చూసినప్పుడు ఎలా ఉందో అప్పటికి ఇప్పటికి చాలా భిన్నంగా మార్పు వచ్చింది. తిరుపతికి సమానంగా, ఇంచుమించుగా సమానంగా రూపొందించడం జరిగింది. మేము ఈ మధ్యకాలంలోనే అక్కడికి వెళ్ళి దర్శన భాగ్యం కలిగించారు స్వామివారు. ఇది మాత్రం స్వామివారి దయ వలన మేము ఈ గుట్ట దర్శనం చేసుకోగలిగాం. ఎంట్రన్స్ ద్వారం వస్తుంది, ముఖ ద్వారము ఇంకా పూర్తిగా నిర్మాణం కాలేదు, దీనికి రంగులద్దుతారు త్వరలో. అత్యంత సుందరంగా ఈ నిర్మాణాన్ని చేశారు. కొన్ని ఈ సిమెంటు కట్టడాలు ఉన్నప్పటికీ ఎక్కువగా రాతితో నిర్మాణాలు అనేవి సాగించారు. అదే అద్భుతం అన్నమాట. ఇక్కడ లోపల కానీ బయటని కానీ కొన్ని 100 సంవత్సరాల కిందటే నిర్మించినటువంటి గుడి ఎలా ఉంటుందో అదేవిధంగా ఈ గుడిని నిర్మించడం అనేటువంటిది జరిగింది. ఇది అంత తేలికైనటువంటి విషయం కాదు. పురాతన కాలంలో చాలా సంవత్సరాలు, 20-30 సంవత్సరాలు నిర్మాణాలు సాగేవి. ఇప్పుడు తర్వాత అప్పుడు శిల్పకళ మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఉండేవారు. ఇప్పుడు అలా కాదు, శిల్పకళ మీద అవగాహన లేదు, అంతా మిషన్ మీద మేడుతోనే చేయడం జరిగింది. అది కూడా ఆ గాలి గోపుర నిర్మాణం కానీ ఆ ముఖద్వారం, ఇక్కడ నుండే లోపలికి ప్రవేశాలు ఇస్తున్నారు. ఇక్కడ చెప్పుల స్టాండ్లు కానీ అలాగే సెల్ ఫోన్స్ పెట్టుకునేటువంటి స్టాండ్లుగా స్టోర్స్ కానీ ఇక్కడ పెట్టారు. ఇవన్నీ కూడా ఉచితంగానే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతానికి అక్కడ చుట్టుపక్కల ఎటువంటి స్టాల్స్ కానీ ఏమీ లేవు. ప్రస్తుతానికి అయితే ఇటువంటి కొండ మీద ఎటువంటి స్టాల్స్ లేవు. పూర్తిగా కింద దిగే వరకు కూడా ఈ స్టాల్స్ అనేవి అనుమతించలేదు. ఎవరో అనాదరిగా ఒకటో రెండో పెట్టారు కానీ అవి మాత్రం ఎక్కడా లేదు. ఇంకా చుట్టుపక్కల చిన్న చిన్న నిర్మాణాలు అనేవి ఉన్నాయి. ఇది కొద్దిగా కాలం టైం పట్టేటువంటి విషయం. ఇది అంత త్వరగా పూర్తి చేయడమే చాలా ప్రత్యేకమైన విషయం. అయితే ప్రస్తుతానికి అందరికీ ఉచిత దర్శనాలు మాత్రమే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎటువంటి ఫ్రీ అంటే డబ్బులు సేకరించి లేదా ప్రత్యేకమైన దర్శనాలు, ఈ సేవలు ఇలాంటివి అయితే మాత్రం మాకు ఎక్కడ కనబడలేదు. అందరికీ ఉచిత దర్శనాలు జరిగాయి. చాలా ఈజీగా అంతమంది వచ్చినా సరే దర్శనం చేసుకునే విధంగానే ఈ గుడి నిర్మాణాల్లో జాగ్రత్తలు తీసుకున్నారు. అంటే ఒకేసారిగా 1,000 మంది వచ్చినప్పటికీ కూడా ఇక త్వరగా దర్శనం చేసుకునే విధంగానే రూపొందించడం జరిగింది. బయటన దీన్ని ఇంకా ఎలివేషన్ అనేటువంటిది కొనసాగుతుంది. దీన్ని పూర్తిగా ఎలివేషన్ వచ్చేటప్పటికి కొంత టైం పడుతుంది. అప్పటి వరకు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. 1 సంవత్సరం కాలం పట్టేటువంటి అవకాశం ఉంది. కానీ దర్శనం లోపల మాత్రం పూర్తయింది. ఇది ఏంటంటే కొండ కోనేరు భాగం. ఇది కోనేరులో స్నానాలు చేయడానికి, అలాగే ఒక పక్క ఈ ప్రత్యేకంగా గుండ్లు కొట్టుకునేవారికి, అలాగే ఈ సులభ కాంప్లెక్స్లు ఇవన్నీ కూడా నిర్మాణం చేశారు. పార్కింగ్ ప్లేస్ కూడా చాలా ఎక్కువగా పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా 100 మంది 1,000 మంది వచ్చినా సరే అందులో ఈ బాత్రూమ్స్ కానీ మిగతా ఏర్పాట్లు కానీ తలత నీళ్ళు సమర్పించే వాళ్ళకి వీళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేసి, ఇవన్నీ ఉచిత బస్సులు. ఈ ఉచిత బస్సులు ఏంటంటే కొండపై నుండి బస్ స్టాప్ వరకు కూడా, ఇవి ఒక బంగారంతో నిర్మించినటువంటి ఘంటస్తంభం, అలాగే గుడి ప్రాంగణం అంతా కూడా బంగారంతోనే అద్దారు. బంగారు తాపడం అన్నమాట, బంగారంతో అంటే బంగారు తాపడం అనేటువంటిది చేశారు. చాలా సర్వాంగ సుందరంగా రూపొందించడం జరిగింది. ప్రతి ఒక్కరూ
తప్పనిసరిగా దర్శించుకోవాల్సినటువంటి దేవాలయాల్లో భారతదేశంలో ప్రముఖ దేవాలయంగా కోనేరు కిందనే ఉంటుంది. కోనేరు కిందనే స్నానాలు చేయడము, అయితే తలనీలాలు సమర్పించుకోవడం ఇవన్నీ చేసిన తర్వాత కొండ మీదకి వెళ్తాము, భగవద్ దర్శనాన్ని చేసుకోవడం జరుగుతుంది. నీళ్లు కూడా ఇక్కడ స్వచ్ఛంగా ఉన్నాయి, అంటే ఎక్కడుండో వాటర్ తీసుకొచ్చారు. ఒక స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం అనేది జరిగింది, అక్కడికి వెళ్తే మీరు కొన్ని వీడియోలు కవర్ చేయలేపాము. అవి తీసినట్లయితే ఆ కోనేరు వాటర్ కోనేరులోకి తీసుకొచ్చేటువంటి పద్ధతిని పెట్టారు. అందువల్ల నీరు ఎప్పుడూ కూడా కోనేరులో ఎప్పుడూ నీరు ఉండే విధంగా నిర్మాణాలు చేశారు. అందువల్ల అందరూ కూడా లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాల్సిందిగా ఈ వీడియో